బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాం. వినాయక చవితికి ఇప్పుడు నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు కదా ప్రసాదానికి, ఇవి చాలా బాగుంటాయి. ఇవి జిల్లేడు కాయలు రెసిపీ అన్నమాట. ఇది ఎలా చేస్తామో లాస్ట్ వరకు చూసేసి లైక్ కొట్టండి. దీనికోసం ముందుగా ఇగోండి కొబ్బరికాయలు కొట్టేసుకున్నవి తీసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలండి. ఇవ్వండి జిల్లేడు కాయలు రెసిపీ ఉన్నాయి కాబట్టి ఆ షేప్ రావడానికి బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి నానబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇందులో వాటర్ పోసేసి వీటిని నానబెట్టుకున్నాం. ఇగోండి ఈ రెసిపీ కోసం ఇంపార్టెంట్గా బాదం అండ్ జీడిపప్పు, ఇవి బాగుంటాయి. సో దీనికోసం బెల్లం అండ్ ఇగోండి తురుముకున్నది. ఈ విధంగా అయితే తురిమేసుకోవాలి కొబ్బరి. రెసిపీ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే ముందుగా ఎత్తుకోవాలండి. దానికోసం ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి తీసుకున్నాము. ఇప్పుడైతే చూడండి జీడిపప్పు తీసుకున్నాం. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దాని తర్వాత బాదం అండి చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఎక్కువ తీసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసేసుకోవాలి. ఆ నెయ్యి అలాగే ఉంచేసుకొని ఇప్పుడైతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది మంచిగా పాకం అయిపోవాలన్నమాట. కొబ్బరి 1 కప్ వరకు తీసుకుంటే బెల్లాన్ని కూడా అదే క్వాంటిటీలో తీసుకొని చేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అది అలాగా కరగ తీసుకుంటూ ఉండండి. బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా పాకం అయితే రావాలి. దీన్ని ఇంకా ముదురు పాకం కింద చేసుకొని కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పాకం అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అదిగోండి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, దగ్గర పడుతూ ఉంటుంది. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇదిగో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్. ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కదా ఇదంతా దగ్గర పడిపోవాలి పాకము ఆ కొబ్బరి మొత్తం. ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండే విధంగా అయితే ఇట్లా చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి. ఇది ఆరేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. లడ్డూ చుట్టడానికి ఈజీగా ఉండాలి. ఆ ప్యాన్ అలాగే ఉంచేసుకొని దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు పోసుకోవాలి అని చూస్తున్నారా, ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని చక్కగా ఈ వాటర్లో వేసుకొని దగ్గరికి చేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి. ఇదిగోండి చక్కగా ఎసరు వచ్చేసింది. ఇప్పుడైతే రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇదైతే రైస్ ఫ్లోర్కి ముద్ద అయితే అయిపోయింది. అక్కడ వాటర్ పెట్టుకొని ఈ ముద్దలు తీసుకోవాలి. ఒక ఈ విధంగా ఒక ముద్ద తీసుకొని ఇప్పుడైతే ఆ బెల్లంది మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అది తీసుకోవాలన్నమాట. ఒక చిన్న ముద్దలా తీసేసుకొని ఇవ్వండి ఇట్లా మిడిల్లో అలా పెట్టుకోవాలి. పెట్టుకొని అది మొత్తం సైడ్స్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అట్లా రౌండ్గా బాల్స్ టైప్లో చేసేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వీటన్నిటిని చక్కగా అందులో వేసేసి ఈ విధంగా అంటించేయాలన్నమాట. ఇలా అంటించుకొని చూసారా అన్నీ ఈ విధంగా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇవ్వండి అవన్నీ అలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉన్నా కానీ ఏదైనా స్టీమర్ ఉన్నా కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మేమైతే ఇడ్లీ పాత్రను అయితే యూజ్ చేస్తున్నాం. ఇదిగోండి ఈ విధంగా ఇడ్లీ పాత్రలోకి అయితే మనం చేసుకున్నవి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని స్టీమ్ చేసుకోవాలి. పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి జిల్లేడు కాయల రెసిపీ అయితే అయిపోయింది. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. వావ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో జిల్లేడు కాయల రెసిపీ. ఇవి చూస్తే అచ్చం కరోనా కాయలు ఉన్నట్టు మాకైతే అట్లానే అనిపిస్తుంది.
అదే కరోనా సింబల్ అంతేగా, కరోనా సింబల్ లాగే ఉంది. జిల్లేడు కాయల రెసిపీ అనమాట ఇది. నైవేద్యం కింద మీరు చక్కగా పెట్టుకోండి. అసలు మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగోండి లోపల చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో. కొబ్బరి బెల్లం వేసాం కదా, చాలా బాగుంది. ఇందులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం చాలా హెల్దీ అనమాట. బెల్లము, కొబ్బరి ఇవన్నీ చాలా హెల్దీ. చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా చాలా హెల్దీ. నైవేద్యమే కాకుండా రెగ్యులర్గా స్నాక్ ఐటెం కింద కూడా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. లోపల స్వీట్ ఉంటుంది, పైన ఇది ఎంత చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.